కాపు ఉద్యమ నేత ముద్రగడ మరో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఈ నెల 16 నుండి కాపు సత్యాగ్రహ యాత్రను చేపడుతున్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ యాత్ర కోనసీమలోని రావులపాలెం నుంచి అంతర్వేది వరకు సాగనుంది. కాపు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కూడా నల్ల రిబ్బన్ ధరించి కాపు సత్యాగ్రహ యాత్ర జేఏసీ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ రోజు గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహ యాత్ర చేసి భారతదేశానికి స్వాతంత్రం ఏ రకంగా తెచ్చారో, అలాగే మా కాపు సత్యాగ్రహ యాత్ర చేసి మా ముద్రగడ పద్మనాభం గారు జేఏసీ ఆధ్వర్యంలో 13 జిల్లాల పెద్దలు, హైదరాబాద్ పెద్దలు అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లి మన లక్ష్యం రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం తప్ప ఇది అలిపెలగిన పోరాటం ఆడి మన కార్యక్రమాన్ని మనం నెరవేర్చుకోవాలని అందరినీ కోరటం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 30 మంది కమిటీ వేస్తున్నాం కనుక సోదరులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.